రాజధాని గత ప్రభుత్వం అమరావతిలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతంలో దగ్గరగా కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ ఇచ్చినటువంటి భూమితో కూడా కలిపి ఒక 75,000 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం రైతులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం దీని మీద రాజధానిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పేసి కాలయాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తే దాన్ని ఎత్తి చూపించి నేను మంచి రాజధాని కడతాను, రాజధాని నిర్మాణం చేస్తాను, మీ త్యాగాలు ఊరికే పోనీయమని చెప్పేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏకంగా రాజధానిని అమ్మటానికే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న వాళ్ళ పార్టీ పరంగా చెబుతుంటే విన్నాం, ఈ ప్రాంతాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి సంస్థలకు అమ్మి న్యాయం చేస్తారట. ఇక్కడ ఏదో రాజధాని రైతుల సమస్యకు న్యాయం అనేటువంటిది కాదు, ఇది రాజధాని సమస్య. ఏదైతే భారతదేశ పటంలో అమరావతి రాజధానిగా గుర్తింపబడిందో అటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అడ్రస్ లేకుండా చేసి రాష్ట్రాన్ని నిట్టనిలువుగా ముంచుతాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రజలు ఊహించలా. మనం ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ధోరణి చూస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు పెట్టుబడులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించేటువంటి పరిస్థితి, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని ఈ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ చేస్తూ దాన్ని ఎత్తి చూపించినటువంటి వాళ్ళ చేత గత ప్రభుత్వం కూడా కొంతమంది గాలిోళ్ళని పెట్టుకొని గాలి మాటలు మాట్లాడించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అంతకన్నా తేడా ఏమి నాకేం కనపడతలా. ఇది రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి సమస్య అని మేము మాట్లాడుతూ ఉంటే ఈ దేశ పటంలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఈ మధ్యనే మనం రాజధాని అని కూడా గుర్తింపు పొందేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి మాట. ఈ రాష్ట్ర ప్రజలను నమ్మి ఈ రాష్ట్ర ప్రజ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఆ రోజున శంకుస్థాపన చేయటమే కాకుండా ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ అలాగే మనకున్నటువంటి 975 కిలోమీటర్ల యొక్క కోస్టల్ ప్రాంతాలను కానీ ఈ రాష్ట్రం వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనైతేనేమి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది, దానికి తగినటువంటి విధంగా కూడా నిధులు ఇచ్చింది. అలాగే ఈ ప్రాంత రైతులు త్యాగం చేశారనేటువంటి ఒక ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకి రాయితీలు ఇచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కానీ ఇటువంటి విషయంలో కూడా. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం చాలా తేలిగ్గా ఒక కుట్రపూరితంగా గత ప్రభుత్వం రాజధానిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఈ ప్రభుత్వం ఏకంగా
మూడు రాజధానులు అని చెప్పేసి రాజధానిని అమ్మటానికి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతుందనడానికి నిదర్శనం రాజధానిని పెట్టుకొని జీఎన్ రావు కమిటీ అని వేయడం, జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడటం, జీఎన్ రావు కమిటీ ఏమి రిపోర్ట్ ఇవ్వబోతుందనేది మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పడం, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోకముందే ఈరోజు కేబినెట్ మీటింగ్ పెట్టడం, కేబినెట్ మీటింగ్కి ముందే ఆ పార్టీ ఎంపీ విశాఖపట్నంలో పండగ చేసుకోవటం వాతావరణం పండగ చేసుకోవాలని చెప్పేసి అనౌన్స్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇలా జాగీర్లాగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం లాగైతే మాత్రం కనపడతలేదు. ఇటువంటి జాగీర్ధనాన్ని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పుతానని, ఈ రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తానని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయకుండా ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలోని ప్రజలకి నిద్రే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్కంగా తన తప్పుడు నిర్ణయాలతో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే, ఇంకొక పక్క ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ శంకుస్థాపన రాయవద్ద ఈ రోజున కేబినెట్ మీటింగ్కి ముందు ఒక గంట మౌన దీక్ష చేశాం. కేబినెట్ నిర్ణయాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కార్యాచరణని ఇక ముందు నిర్ణయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. కేంద్ర కమిటీని ముందుగా స్వాగతించి కావాలి. జీఎన్ రావు కమిటీని ఒక్క నిమిషం అంటే మీరు మీతోనేగానే మాట్లాడాను, మీ పత్రిక సోదరులు మీతోనేగా మాట్లాడాను. జీఎన్ రావు కమిటీని ఎక్కడైనా స్వాగతించినట్టు మీతో నేను ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడైనా మీతో మరి ఇందాక నేను చెప్పింది అదే. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కొంతమంది గాలిళ్ళని పెట్టుకుని గాలి మాటలు మాట్లాడిచ్చాడు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతి. ఏంది, మేము కూడా రెండు ఆకులు ఎక్కువ చదివామనేటువంటి పద్ధతిలోనే ఉన్నారు తప్ప ఇంకొక పరిస్థితి ఏం కాదు. వాళ్ళకి నేను అది కూడా చెప్పా, వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు, నేనేమో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు. నా తెలుగు వాళ్ళకి అర్థం కాకపోతే నేను చేయగలిగింది అనేటువంటిది ఏం లేదు. నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా. అభివృద్ధి వికేంద్రీకరణకు భారతీయ జనతా పార్టీ సిద్ధం, పరిపాలన వికేంద్రీకరణ కాదు అనేటువంటి మాట. అది వాళ్ళకి అర్థం కాకపోతే నేను చేయగలిగాను. ఎందుకంటే వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుని బ్రిటిష్ వారసులు కదా, మేమంతా తెలుగు వారసులం.